యెహోవా కాపరి, నాకు లేని కలిగదు, పచ్చికల చోట్ల ఆయన పరుణి చేయుచున్నాడు, శాంతికరమ జలముల వద్ద ఆయన నడిపించుచున్నాడు, నా జీవితకాలం అంటే కృపాక్షములు నా వెంట వచ్చింది అని పరిశుభాత్మ సన్నిధిలో యెహోవా దేవుని మా నామము కనపరుచున్నాడు. కాపరి కాపరి ఉంచుకున్నాడు దావీదు గారు. అదేవిధంగా జీవితయాత్రలో మనం ఆయన కాపరిగా ఉన్నంత కాలము ఆయన మనల్ని శాంతికరమైన జలముల వద్ద నడిపించేవాడైంటున్నాడు. మంచి శ్రేష్ఠమైన పచ్చికల చోట్ల మనల్ని మేపు మొలిపివాడైంటున్నాడు. మన జీవితకాలం అంత కృపాక్షేమలు ఇచ్చేవాడైంటున్నాడు. ఎంత శ్రేష్టమైన దేవుడు మనకు కాపరిగా ఉంటుంది, ఎంత ఆశీర్వదం, ఎంత ఘనత అండి, ఎంత శ్రేష్టమైన ఘనతను మనం అనుభవిస్తున్నాం. అట్లాగే మన ప్రియులు మన శక్తి రక్తమైన ఎంతోమంది దేవుని కాపరిగా పెట్టుకోలేకపోతున్నారు, సాతాన్ని కాపరిగా పెట్టుకున్నారు. సమస్యలు, శోధనలు, బలహీనతలు, రోగములు, ఎన్నో ఎన్నో కష్టాలు ఉన్నారు. ఈనాడు ప్రతి మానవుడు కూడా అదే శోధన ఉన్నారు. అయితే ఈ శోధన కాలంలో ఆయన సేవకులకు మనం ఏర్పాటు చేస్తున్నారు కనుక ఈ కాపరిగా మనం పెట్టుకున్నాం కాబట్టి అదేవిధంగా వారికి కూడా ఆయన కాపరి ఉండి పెట్టగానే మన సేవ ఈ పరిచర్య మనం డెవలప్ చేయాలి, అభివృద్ధిపరచాలి. అనేక మంది దీవెనికరంగా ఆశ్చర్యకరంగా మన వాక్య ప్రసంగాలు మనం చేసిన పరిచర్యలు దీవెనికరంగా ఉండాలి. అందరికీ ఆయనే కాపరి ఉండాలి, ఆయన రక్షకుడు ఉండాలి, విమోచన కూడా ఉండాలి, భాగ్యం ఇచ్చారు మనకు. కాబట్టి శ్రేష్టమైన యేసు క్రీస్తున్న విశ్వాసం ఇచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత చక్కని వాగ్దానం అండేది, ఆయన ఉండి శిక్ష లేదు, ఏ విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. ఈనాడు ఎంతమంది శిక్షలు ఉన్నారో చేసిన ప్రతి వారికి పాపం ద్వారా వచ్చే శిక్ష భరిస్తూ రోగాలతో, నొప్పులతో, ఆకలి దెబ్బలతో, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, సమాధానం లేకోకుండా శిక్షల్లో నీ ఆత్మ హించిపోతున్నాయి. ఈ ఆత్మలకి నువ్వు బాధ్యత కావా? నువ్వు సేవకులు వచ్చే నీ బాధ్యత లేదా? నీకు ఈ ఆత్మ గురించినప్పుడు ఆలోచిస్తున్నావా? యెహోవా నా కాపరి, నాకు లేని కలుగుతున్నాడు. ఆయన పరిశుభాత్మ సరిగ్గా దావని ఎంత శేషం బాధ్యం అతను తన జీవితం దండిగారి జీవితం నా జీవితకాలం అంతా కృపాక్షేమలు అవుతున్నాయి. ఆయన చంద్రుడు నిన్ను నిత్యం వర్తిడుతున్నాను అంటున్నాడు. ఆయన అది శ్రేష్ఠ భాగ్యం నశించిపోతున్న ఆత్మను కూడా మనం చూపిద్దాం, ఆ ప్రభుని మార్గం చూపిద్దాం, ప్రభు సంద నడిపిద్దాం వాళ్ళందరినీ కూడా. శ్రేష్ఠమైన భాగ్యం ఈ సేవా పరిచర్య మహిమగల పరిచర్య మనకు అప్పగించారు పరిశుద్ధాత్మ దేవుడు. లోకములు మానవులు అనుకుంటారు కోర్టు పాలు మాకు కావాలి, మేడ బిద్దలు కావాలి, ఇగో అపరించే బంగారము ముత్యములు మాకు కావాలి అనుకున్నారు. కానీ దేవుని ఉపదేశం మాత్రం వద్దు అంటున్నారు. ఎంత శోధం ఉన్నారండి. ఉపదేశం లేకపోతే నీకు ఆయుష్కాలం ఎక్కడిది? ఉపదేశం లేకపోతే నీకు ఆరోగ్యం ఎక్కడిది? ఉపదేశం లేకపోతే దేవుడు నీకు కాపరికి ఎలా ఉంటాడు? నీ జీవితకాలం ముందు కృపాక్షం ఎలా చూస్తావు నీవు? నీ ముత్యములు, రత్నాలు, అప్రంజులు నీకు నీకు నిన్ను రక్షిస్తున్నాయా? నీ మనసు శాంతిని ఇస్తున్నాయా? కృపాక్షం అనుమతి చేస్తున్నాయా? వద్దు, పక్కన పెట్టావన్నీ. జీవము అందరి వాక్కులు పట్టుకో. ప్రభా నీ ఉపదేశం నాకు కావాలి పరిశుద్ధురా. మేలి బంగారం అప్రంజి ఆశపడి ముత్యాలు ఆశపడి ఉపదేశం కాదంటున్నానయ్యా. ఈనాడు క్షేమం వచ్చింది నాకు, శరీరంలో బలహీనత వచ్చి పడ్డాయి, రోగాలు వచ్చి పడ్డాయి, సమస్యలు వచ్చి పడ్డాయి, నా ఇంట్లో భార్య మాత్రం ఐక్యత లేకపోయింది, నా పిల్లలు నాకు లోబట్లేదు అయ్యా అని క్షమించయ్యాను. క్షమాపణ కోరుకు, రక్తము కార్చి నీ పాపము క్షమించి నేను నిర్దోషిగా మార్చి నీతిమంతి మార్చుకుంటూ వచ్చినవాడు ఆయన. కాబట్టి ఆయన ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఏ శిక్ష విధి లేదు వాగ్దానం ఉంది కనుక నా క్రీడ ఆయనలోగా పాపాలు క్షమా పాపం పొందుకో, రక్షణ పొందుకో, ప్రభు ప్రేమ ప్రార్థన చేసుకో. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు సంతోషంగా రోజు పండుగ మనం మన బతికి 80 ఏళ్ళే 80 ఏళ్ళు పండుగే. రోజు నీకు కాపరిగా ఉంటే పండగ కదా? నీ జీవితకాలం అంతా కృపాక్షేమంలో అంటూ వస్తుంటే నీ పండగ కదా? ఆ బాధ్యత ఎవరు ఇస్తారు? నీ ముత్యాలు ఇస్తున్నాయా? రత్నాలు ఇస్తున్నాయా? అప్పుడు ఇస్తున్నాయా? ఎవరు ఇస్తున్నారు? జీవమందరూ ఇస్తా అన్నాడు ఆయన. ఆ శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుకొని ఈ లోకంలో జీవిస్తున్న జీవితయాత్రలో 20 సంవత్సరాల ఆయుష్కాలంలో నా ప్రభు నాకు కాపరి ఉన్నాడు, నా ప్రభు రక్తం కార్చి ప్రాణం పెట్టి నన్ను బతికించాడు, నా ప్రభు నాకు కాపరి ఉన్నాడు. నా ఏసయ్యా నా సొత్తును, ఆయన బిడ్డను, ఆయన గొర్రెను జీవిస్తాను కొరకై ఆయన చెప్పిన ప్రాయం పాడపడతాను, సాక్షి నిలబడతాను, ఆయన మహిమలు వాడబడతాను, కొన్ని ఆత్మ రక్షిస్తాను నేను అని ప్రతిష్టిస్తున్నావా? రా నా ప్రియ సహోదరి సహోదర, నువ్వు ఏ కీడో వస్తుంది రా, నువ్వు చేసిన పాపం శిక్షణ చూస్తున్నావు, ఆ శిక్ష తప్ప ఇంకెవరి వశం లేదు అంత అధికారం ఉంది. పాపాలు క్షమించాలి నాకు ఉందని రేసయ్య, నా దగ్గర ఉన్నవాడిని శిక్ష లేదన్న రేసయ్య. శ్రేష్టమైన పరిశుద్ధాత్మను పొందుకున్న వాడవై, పొందుకున్న ధానమై నీ పాపాలు కడుక్కొని నీతి మంత్రాలుగా జీవించు, నీతి మంత్రులుగా జీవించు. కృపాక్షేమములు ఏమిటో వస్తున్నాయి జీవిత కాలమంతు, నువ్వు కృపాక్షేమలు వస్తున్నాయి జీవిత కాలమంతు. దేవుని మందులో నివాసము చేస్తావు నీవు, నీ జీవిత కాలమంతు కృపాక్షేమలు వస్తున్నాయి దేవుని మందులో నివాసం చేస్తాను అన్నాడు ఆయన. దేవుని మందు నివాసం చేస్తే ఆయన కాపరి ఉన్నట్టు లెక్కే, నీకు క్షేమం ఇస్తున్నట్టు లెక్కే, నీవు నీ పిల్లల పిల్లలు చూస్తున్నట్టు లెక్కే, నీ జీవిత కాలమంతు కృపాక్షేమలు కలిగిన లెక్కే. ఆ శ్రేష్ఠ బ్లెస్సింగ్స్ మనం పొందుకుందాం. 128 వచ్చిన మాట ప్రకారంగానే నీ భార్య పలించే ద్రాక్షవల్లి ఎంత భాగ్యం వచ్చాడు ఆయన, నీ పిల్లల ఒలివ మొక్కలు ఎంత భాగ్యం వచ్చాడు ఆయన, నీవు నీ పిల్లల పిల్లలు చూస్తావు ఎంత భాగ్యం వచ్చాడు ఆయన. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదించే దేవాదేవుని విడిచిపెట్టి లోకం చూస్తున్నావేమో, లోకాన్ని కట్ చేయి,
జీవం దేవుడు దేవుడు దొర నీ బ్లెస్సింగ్స్ అన్ని జీవితంలో అన్ని నీ జీవితంలో అనిపించి రుచి చూడు దేవుడు తన వాక్యం దేవుడు కాకండి.